మూవీ రివ్యూ ఆఫ్ మిస్ షెట్టి మిస్టర్ పులిశెట్టి ఈ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అస్సలు కాదు దీంట్లో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి ట్రైలర్ని ఒక రెండుసార్లు అబ్జర్వ్ చేస్తే మీకు స్టోరీ ఏంటో అర్థమైపోతుంది చాలా థిన్ స్టోరీ లైన్ కానీ రెండున్నర గంటలు మిమ్మల్ని థియేటర్లో కూర్చోపెట్టగలదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలదా అంటే కొంతవరకు ఎంటర్టైన్ చేయగలదు కొన్ని సీన్స్లో మాత్రం మీకు కొంచెం బోర్ కొడుతుంది కానీ మరీ చిరాకు వచ్చే సీన్స్ అయితే లేవు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కొన్ని సీన్స్కి అయితే బాగానే నవ్వుకుంటాం కొన్ని సీన్స్కి అంత నవ్వు రాదనమాట గా అలా పర్లేదు అనిపించే మూవీ లాగా అనిపిస్తుంది అనమాట డెఫినెట్లీ నాట్ ఎ బ్యాడ్ మూవీ మరీ టార్చర్ ని అనుభవించుకుంటూ థియేటర్లో కూర్చోవాలంటే అలాంటి పరిస్థితి కూడా లేదు చాలా వరకు మనల్ని భయపెట్టేది ఎలాంటి విషయాలంటే స్టాండప్ కామెడీ అనగానే కొన్ని సినిమాలు చూపించే స్టాండప్ కామెడీకి అసలు నవ్వురాడం పక్కన పెడితే చిరాకు వస్తుంది మీరు రీసెంట్గా చూసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లో కూడా పూజా హైక్ చేసే జోకులకి మనకంతగా నవ్వు రాకపోవడం పక్కన పెడితే చిరాకే ఎక్కువేస్తా అనమాట సో అలాంటి సీన్స్ ఏమైనా ఉంటాయేమో అని భయపడితే అలా ఏం లేదు దీంట్లో నవీన్ పుల్షెట్టి స్టాండప్ కమెడియన్గా చేసే జోకులకి మనకి నవ్వు బాగానే వస్తుంది మరీ దారుణంగా అయితే ఉండవు జోకులు పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే నవీన్ పులిశెట్టి అదరగొట్టేశాడు సినిమా అంతా తనే కనిపిస్తున్నాడు అనుష్క గారు ఉన్నారు కానీ అనుష్క గారి అంటే ఎందుకో నవీన్ పోలిశెట్టి గారి స్క్రీన్ మీద ఉన్నప్పుడే చాలా వరకు మనకి సీన్స్ చూడబోదవుతుంది అనుష్క అది చాలా సీరియస్ రోల్ చాలా అంటే చాలా సీరియస్ రోల్ తను చాలా రేయర్గా నవ్వుతుంది సినిమాలో బట్ అలా సీరియస్ ఫేస్ని ఎక్కువ చూడలేకపోతాం గ్రాఫిక్స్ వాడారా అవి వాడారు ఇవ్వడారు సోది అదంతా సోది మనం సినిమా చూడడానికి వచ్చాం గ్రాఫిక్స్ వాడితే ఏంటి వాడకపోతే ఏంటి అదేమో మనకి ఇంపాక్ట్ ఉందంటే దానివల్ల పెద్ద తేడా జరిగేది ఏం లేదు కొన్ని చోట్ల యూజ్ చేశారు ఓకే ఇట్స్ ఓకే డిజిటల్ మేకప్ వాడారు బట్ అది పెద్ద తేడా ఏం చేయలేదు జనరల్ గానే తన క్యారెక్టర్కి అంత పర్ఫార్మెన్స్ కోప్ లేదు జయసుధా గారు ఉన్నారు కానీ చాలా చిన్న రోల్ మురళీ శర్మ గారు యాజ్ యూజువల్ గా ఫాదర్ రోల్ చేశారు సేమ్ అలాగనే సీరో టిపికల్ ఫాదర్ లాగా అనిపించారు బట్ ఇట్స్ గుడ్ బానే చేశారు నాజర్ గారిది కూడా చాలా చిన్న రోలే అభినవ్ గోమట్టం గారు కూడా ఉన్నారు రీసెంట్ గా లో ఏదో ఉన్నారంటే ఉన్నారన్నట్టు కాకుండా పర్లేదు తన క్యారెక్టర్కి మంచి రీజన్ అయితే ఉంది బాగానే చేశారు అమృతం హర్షవర్ధన్ గారు కూడా ఉన్నారు ఓవరాల్ గా సినిమా అంతా వీళ్ళిద్దరి మధ్య తిరిగింది సో మిగతా క్యాక్టర్స్కి అంత స్కోప్ లేదు బట్ వీళ్ళిద్దరిలో నవీన్ పోలిశెట్టి చాలా బాగా చేశారు అనుష్క గారు తనకిచ్చిన రోలో పర్లేదు బట్ అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు మ్యూజిక్ బాగానే ఉంది ఎమోషనల్ సీన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వరకు అయింది కానీ సాంగ్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండేమో అనిపిస్తుంది మనకి మధ్యలో వచ్చే రెండు మూడు సాంగ్స్ కూడా అంతా గా అనిపించవు ఆ రెండు సాంగ్స్ కూడా బాగుండుంటే మ్యూజిక్ మీద నాకు తెలిసి ఏ కంప్లైంట్ ఉండేది కాదు బట్ అలా అని చెప్పి ఆ రెండు సాంగ్స్ ఏమి అంత దారుణంగా ఏం లేవు ఓవరాల్గా సినిమాని అయితే మరీ దారుణంగా తిట్టుకోరు నా వీడియో కింద ఉన్న కామెంట్స్ లాగా పర్లేదు బాగానే అనిపిస్తుంది టెక్నికల్గా ఇంకా మాట్లాడదాం అంటే అంత గ్రేట్గా అయితే ఏం అనిపించలేదు అంటే మరీ డిస్కస్ చేసి అంత గ్రేట్గా అయితే ఏమి అనిపించలేదు మ్యూజిక్ అయితే పర్లేదు అనిపించింది సో అందుకే చెప్పాను అస్సలు ఎటువంటి వల్గర్ సీన్స్ లేవు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఫ్యామిలీతో చూడొచ్చు సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇట్స్ లైట్ హార్టెడ్ మూవీ పర్లేదు బానే ఉంది కొన్ని సీన్స్ నవ్వుకోవచ్చు కొన్ని సీన్స్ కొంచెం ఫ్లాట్ అనిపిస్తాయి కొన్ని చోట్ల బాగా ఎమోషన్ అవ్వచ్చు దిస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా